హలో, ఐ యామ్ త్రివేణి. నేను కోకవరం మండలంలోని గుమ్మల్దొడ్డి గ్రామంలో తూర్పుగోదావరి జిల్లాలో టీచర్గా పనిచేస్తున్నాను. ఈరోజు సమాజంలో పురుషాహంకారాన్ని తెలియజేసి వారిని మంచిగా మారాలనే ఉద్దేశంతో నా భావనను ప్రకటిస్తున్నాను. అవును, నేను మహిళనే. మా ముందు నీవు ఎంత అని దేవుడు ఇచ్చిన బలాన్ని అబలలపై ప్రయోగించే ఓ మృగమా, నువ్వు చేసిన గాయాన్ని మరచిపోకుండా మౌనంగా సాహసం చేస్తా. అందుకే ఆయుధం చేత పట్టకుండా మారణ హోమాన్ని సృష్టిస్తా. అవును, నేను మహిళనే. కార్యాలయాలలో పనిచేస్తున్న నన్ను ఈ పని నీకు చేత కాదు అని ఎగతాళిగా చూసే దేగ చూపుల మధ్య చిరుమందహాస్యంగా సాహసం చేస్తా. అందుకే ఆయుధాన్ని చేత పట్టకుండా మారణ హోమం సృష్టిస్తా. అవును, నేను మహిళనే. అమ్మ ఒడిని మర్చి పురిటి బిడ్డ బాలిక అని తెలియగానే చెత్త కుండీలలో పారద్రోలే ఓ దుర్మార్గుడికి తల్లి అయినందుకు వేదనతో సాహసం చేస్తా. అందుకే ఆయుధం చేత పట్టకుండా మారణ హోమం సృష్టిస్తా. అవును, నేను అమ్మ మహిళనే. తండ్రి అన్న తమ్ముడు ఉన్న వావి వరుసలు మరచిపోయి జరుగుతున్న ఘోరాలను పైకి చెప్పుకోలేని సాహసం చేస్తా. అందుకే ఆయుధం చేత పట్టకుండా మారణ హోమాన్ని సృష్టిస్తా. అవును, నేను మహిళనే. గడప దాటడానికి భయం. స్కూలు, కాలేజీ, యూనివర్సిటీ ఏదైనా కావచ్చు. మాయ మాటలతో అమ్మాయిలను ప్రేమ అంటూ వెంటబడి అన్యాయం చేసి వదిలివేసిన ఒక అన్నకు చెల్లెలుగా కాలంతో సాహసం చేస్తా. అందుకే ఆయుధం చేత పట్టకుండా మారణ హోమం సృష్టిస్తా. అవును, నేను మహిళనే. సంపాదించినదంతా తాగుడికే తగలేస్తూ నిర్లక్ష్యపు మగాడికి ఆలినై కష్టపడి కూలి పనిచేసి తన పిల్లలకు అమ్మయ్యై వారి జీవితం కోసం పోరాడుతూ సాహసం చేస్తా. అందుకే ఆయుధం చేత పట్టకుండా మారణ హోమం సృష్టిస్తా. అవును, నేను మహిళనే. గోరు ముద్దలు తినిపించి తన రక్తాన్ని చెమటగా మార్చిన తల్లిదండ్రులను వృద్ధాప్యంలో సాయం చేద్దామంటే నీకు నాతో పెళ్లి అయ్యింది, పుట్టింటిని మరిచిపో అనే కిరాతక భర్తకు ఆలిగా ఉండి సాహసం చేస్తా. అందుకే ఆయుధాన్ని చేత పట్టకుండా మారణ హోమాన్ని సృష్టిస్తా. అవును, నేను మహిళనే. రాజకీయాలలో అందలం ఎక్కితే ఆ కుర్చీ కింద మొగుడు అనేవాడు నన్ను డమ్మీ చేసి పెత్తనం చలాయిస్తున్న రాజకీయ నాయకుడికి భార్య అయి పైకి నవ్వుతూ నాలో నేను పిరికిదానిలా మారి సాహసం చేస్తా. అందుకే ఆయుధం చేత పట్టకుండా మారణ హోమాన్ని సృష్టిస్తా. అవును, నేను మహిళనే. ఈ సమాజాన్ని నమ్మలేక అందుకే ప్రకృతిలో సగభాగం అయిన మేము ఎన్నో కష్టాల కోర్చి 50% రిజర్వేషన్ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెడితే ఆ బిల్లును నిర్వీర్యం చేసిన రాజకీయ నాయకులకు మరలా ఓటు వేసి నెగ్గించే అమాయక స్త్రీగా సాహసం చేస్తా. అందుకే ఆయుధం పట్టకుండా మారణ హోమం సృష్టిస్తా. అవును, నేను మహిళనే. ఎస్సీ, ఎస్టీ, ఓసీ, బీసీ అనే వర్గాల వారీగా మహిళను కించపరిచే ఓ మహిషి, ఏ వర్గం ఆడదైనా భావితరాలకు తల్లి అయి అతనికి సృష్టికర్త అయి సాహసం చేస్తా. అందుకే ఆయుధం పట్టకుండా మారణ హోమాన్ని సృష్టిస్తా. అవును, నేను మహిళనే. దసరా దసరా అంటూ 10 రోజులు స్త్రీని దేవతగా పూజించే నీవు దసరా తర్వాత మృగాడిగా ప్రవర్తించే నీ అల్ప బుద్ధికి దుఃఖిస్తూ సాహసం చేస్తా. అందుకే ఆయుధం చేత పట్టకుండా మారణ హోమాన్ని సృష్టిస్తా. అవును, నేను మహిళనే. అందుకే చెబుతున్నా, ఎక్కడ స్త్రీ గౌరవింపబడుతుందో అక్కడ మేఘాలు వర్షాలై పొడిమి తల్లి పులకించి పంటలు పండితే ఈ దేశానికి రైతే రాజు అని సగర్వంగా చెప్పుకోమా. ఒక మహిళ అమ్మాయిగా, చెల్లిగా, అక్కగా, భార్యగా, అమ్మగా మారే సమయంలో మగాడు అండగా ఉంటే ఈ మారణ హోమం తగ్గదా? ఈ పొడిమి తల్లి శాంతింపదా? సావిత్రిబాయి పూలే వేసిన విద్య అనే మొదటి అడుగుకు కారణమై ఆమెను దేశానికి మొదటి ఉపాధ్యాయురాలిగా తీర్చిదిద్దిన ఆమె భర్త పూలే గారిని అభినందిస్తూ, అమ్మా సావిత్రిబాయి పూలే, ఈ భూమి మీద మహిళ ఉన్నంత వరకు నిన్ను మేము స్మరించుకుంటూనే ఉంటాం తల్లి. థ్యాంక్ యూ.